సినిమా వాళ్ళ సినిమా వాళ్ళ ఎక్కడెక్కడో పుట్టాం మరెక్కడెక్కడో పెరిగాం సినీవట ఉచ్చ ఛాయన ఒక్క గూటి పక్షులం కళామ తల్లి బిడ్డలం సూర్యుడిని నిద్రలేపి పరిగెత్తే పరుగులం ప్రకృతినే ప్రశ్నిస్తూ పనిచేసే శ్రామికులం కార్మికులం ఊహలకే ప్రాణమిచ్చు చిత్రేంద్ర జాలికులం విషాదాల భరిస్తూ వినోదాల నందించే సృజనాత్మక జీవాలం లొకేషనే ఆలయాలు కెమెరాలే దేవుళ్ళు లొకేషనే ఆలయాలు కెమెరాలే దేవుళ్ళు ఈ సినిమా కాదు కాని బాస్ నెక్స్ట్ సినిమా పక్క ఆ ఒక్క మాట చాలు కాలం లెగరేసి ఊపిరి పీల్చుకోవడానికి ధైర్యంగా అప్పులు చేయడానికి సినిమా వాడు ఆశావహ ప్రాణాలం అలసిపోని దేహాలం ఆశావహ ప్రాణాలం అలసిపోని దేహాలం ఆకలికి ఉపవాసం పేరెడతాం గడ్డం పెరిగితే నీళ్లు కంటాం కనిపించట్లేదేంటంటే అవుట్డోర్ షూటింగ్లు అంటాం అందమైన అబద్ధాలం సినిమా వాళ్ళం షూటింగే జీవితం జీవితమే షూటింగ్ కాలాఫ్లకే భయపడతాం స్ట్రైకులకే బెంబేలడతాం మరి షూటింగే క్లోజ్ అయితే ఆకలమవుతాం కన్నీళ్ళమవుతాం ఇప్పుడు ఈ కరోనా దారుణానికి కరోనా ఘాతుకానికి అగమ్యమవుతున్నాం అర్థాయుషులమవుతున్నాం సినిమా వాళ్ళం మా షూటింగ్స్ లేవు మా సినిమా లేదు మా షూటింగ్స్ లేవు మా సినిమా లేదు మా ట్రాలీ ఆగింది క్రేన్ కుదేలైంది లైట్లు చీకట్లయ్యాయి కెమెరా కన్ను తెరుచుకోవట్లేదు రిఫ్లెక్టర్లు కాంతి విహీనమయ్యాయి డైలాగులు డైలమాలు పడ్డాయి లైట్ సాన్లు లేక స్టార్ట్ సౌండ్స్ లేక యాక్షన్ రియాక్షన్లు లేక టోటల్ యూనిట్ బ్రేక్ డౌన్ అయింది కరోనా మాకు ఎప్పుడు వీడుద్దా అని సినిమా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని కరోనా మబ్బు ఎప్పుడు వీడుద్దా అని సినిమా సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని పై పైకే చూపులు పై పైకే ప్రాణాలు రెక్కాడిత డొక్కాడని జీవితాలు రెక్కాడిత డొక్కాడని జీవితాలు దినభత్యపు కార్మికులు ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట నాలుగు మెతుకుల కోసం నాలుగు గోడల కేసి చూపులు మేము సినిమా వాళ్ళు ఎవరి బ్రతుకు పోరు వారిది ఎవరిని అడగలేని చావిది ఏవయ్యా బియ్యం నిండుకున్నాయి అమ్మా పచ్చడదమ్మా పప్పు లేదా డలి మెస్ కూడా కట్టేసినాయిరా ఏం చేద్దాం అంటాం ఏమండి రేషన్ మొత్తం అయిపోయిందండి ఏమన్నా అంటారు ఏం పెట్టమంటారు ప్రతి ఇంట ఇదే మాట ప్రతి ఇంట ఇదే మాట ప్రతి నోట ఇదే బాధ ఏ నొప్పైనా భరించొచ్చు దుఃఖ నొప్పి చాలా కష్టం ఏ నొప్పైనా భరించొచ్చు దుఃఖ నొప్పి చాలా కష్టం దేవుడా దిక్కెవ్వరు దిక్కెవ్వరు దేవుడా ఆకలి ఆకలి ఆ ఆకలి కేకలు విన్నదో హృదయం ఆ ఆకలి కేకలు విన్నదో హృదయం ఆ నడుములు విరిగిన బ్రతుకుల కన్నదో మానవత నిలయం బుక్కెడు మెతుకులు నోచుకోనిది తనవాళ్లే బుక్కెడు మెతుకులు నోచుకోనిది తనవాళ్లే ఆశలుడికి పడి ఉన్నది తన మనుషులే తాను తినే ముద్ద తన గుంతు కడ్డం పడింది మనస్సు కన్నీళ్ల పర్యంతమైంది ఆవేదన ఆలోచన వరదల బీభత్సాలకి ఉప్పెన కరువులకి యుద్ధ విధ్వంసాలకి మనమేగా ముందున్నది మరి మన కోసం ఎవ్వరు మరి మన కోసం ఎవ్వరు ఆలోచన ఆలోచన నలుగురితో బాగుండడం పాత మాట నలుగురు బాగుండాలన్న కొత్త బాటకు శ్రీకారం అయ్యాడు మొక్కవోని సంకల్పంతో ముక్కంటిలా కదిలాడు రక్తం పంచుకున్న ఆదర్శం అది రక్తం పంచుకున్న ఆదర్శం అది కంటి చూపై నిలిచిన ప్రభాతం అది ఎవరికి వారం కాదు మన కోసం మనమంటూ మొదటి అడుగు తానేశాడు మొదటి ముద్ద తానయ్యాడు అన్న అన్న సూక్తానికి శంఖం పూరించాడు కరోనా క్రైసిస్ చారిటీకి పునాది రాయి తానయ్యాడు అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ తరలివచ్చి అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ తరలివచ్చి ఆకలి తీర్చే బాటలు అన్నదాతలయ్యారు వెండితెర వేల్పులందరూ గుండె పొరల ఇలవేల్పులయ్యారు భరద్వాజ కళ్యాణులు రమేషు సురేషులు దాము శంకర్ బెనర్జీలు సత్సంకల్ప సారథులై కదిలారు వేల వేల కుటుంబాల గడప గడప తిరిగి తిరిగి బియ్యం పప్పు నూనెల దినుసులు అందించారు మెహర్బాబ సైనికులు ప్రభువులే దిగివచ్చి బోయిలను భుజాలపై మోస్తున్న సాక్ష్యమిది సినీమహల్ నిర్మాణానికి రేళ్లెత్తిన కార్మికుల కడుపు నింపు సత్యమిది కరోనా క్షామం పోయేదాకా కార్మిక క్షేమం కోసంగా
ఏనాడెవరిని అర్థించని ఆ చిరంజీవి ఆకలి తీర్చే ఆశయ సిద్ధికి అవసరమైతే అర్థిస్తానన్నాడు ఆ ధన్యజీవి. ఆ ఒక్క మాటకి, ఆ ఒక్క మాటకి టీవీ చూస్తున్న కళ్ళు చెమ్మగిల్లాయి, బుక్కెడు బువ్వతింటున్న గుండె గొంతులు గద్గదికమయ్యాయి. అన్నదాతలారా సుఖీభవంటూ దీవించాయి. సిసిసి నేతృత్వం ఇది, చిరంజీవి దాతృత్వం ఇది, మానవీయుల మాతృత్వం ఇది. సిసిసి మనకోసం ఎందరెందరికో ఆదర్శం, తెలుగు సినీ కుటుంబాలకు ఆరాధ్యం, చరిత కంగిన ఘట్టమిది, కరుణాంతరంగాలకు పట్టమిది. సినిమా షూటింగ్ల కోసం, ఓపెన్ అయ్యే థియేటర్ల కోసం ఎదురు చూస్తూ జయ హో సినిమా.